హాయ్ వ్యూయర్స్, రైటర్ పద్మభూషణ్ సినిమా, హీరో సుహాస్ హీరోగా నటించిన సినిమా ఇది. అసలు ఆ సినిమా ఏంటి, ఆ టైటిల్కి ఆ సినిమాకి ఏమైనా సంబంధం ఉంటుందా, అందులో ఎవరెవరు నటించారు, సినిమా ఎలా ఉంది అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఏం సుందర్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రైటర్ పద్మభూషణ్ అని రాశారు, అసలు ఆ రైటర్కి పద్మభూషణ్కి తర్వాత సినిమాలో ఉన్న స్టోరీకి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే పద్మభూషణ్ అంటే ఇది భారత ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్ కాదు. ఓకే. అతని పేరు పద్మభూషణ్, సినిమాలో అసిస్టెంట్ లైబ్రేరియన్, విజయవాడలో జరిగే కథ ఇది. అతనికి ఏంటంటే ఒక రచయిత అవ్వాలి అనేది తపన ఉన్న వ్యక్తి. ఓకే. ఆ పద్మభూషణ్ అనే వ్యక్తి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చు. ఓకే. ఆ తపనతో నేను అసిస్టెంట్ లైబ్రరీగా పనిచేస్తూ కూడా 4 లక్షల దాకా అప్పు చేసి ఒక పుస్తకం రాసి, తొలియడి అనే పేరుతో ఒక పుస్తకం రాసి అతను పబ్లిష్ చేస్తాడు. ఓకే. అయితే ఆ పుస్తకాన్ని ఎవరు కొనరు, దాన్ని జనంలోకి తీసుకెళ్ళడం కోసం నానా తాపత్రయం పెడుతూ ఉంటాడు అతను. ఓకే. అండ్ ఇంట్లో కూడా చెప్పడు, తను ఒక పుస్తకం రాసానే విషయాన్ని ఇంట్లో కూడా చెప్పడు. పుస్తకాన్ని లైబ్రరీలో అందరికీ కావాలి అందించేలాగా ఏర్పాటు చేస్తాడు. తన ఫ్రెండ్ ఉంటే మంగళ షాపులో కూడా ఆ పుస్తకాలు కాపీలు పెడతాడు, అలాగే బుక్ షాపులో పెడతాడు. ఓకే. చివరికి ఆ బుక్ షాపులో పెట్టిన పుస్తకాలు అమ్మకపోతే ఆ పుస్తకాలు మూట అంతా మోసి వస్తాడు. ఇలా ఒక రైటర్ పడే తాపత్రయం, రైటర్ అవ్వాలని తపన ఉన్న యువకుడి కథే ఈ రైటర్ పద్మభూషణ్ అని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందంటే ఇంకొక 2వ పుస్తకం వస్తుంది. ఓకే. అంటే ఇతనే రాస్తాడా? అది ఇతని పేరుతో వస్తుంది బుక్, కానీ ఇతను రాయడు. ఓహో. మార్కెట్లోకి ఇతని పేరుతో ఇతని ఫోటో ఉండి రైటర్ పద్మభూషణ్ పేరుతో 2వ పుస్తకం వచ్చి అది బాగా క్లిక్ అవుద్ది. ఓకే. అంటే సేమ్ పుస్తకమే మళ్ళీ వస్తుందా, లేకపోతే ఈ పుస్తకం కాదు, ఇది వేరే పుస్తకం, ఇది ఎవరి కథ అనే పుస్తకంతో ఒక బుక్ వస్తుంది. ఓకే. అది పద్మభూషణ్, ఇది ఎవరు రాశారనేది తెలియదు. ఓకే. కాకపోతే ఇతని పేరుతో వచ్చింది కాబట్టి దీన్ని మనం క్యాష్ చేసుకుందాం అంటే ఇతనికి ఈ రైటర్ అనే ఉద్దేశంతో వీళ్ళ మేనమామ కూడా తన పిల్లని ఇవ్వటానికి ఒప్పుకుంటాడు. ఓకే. మేనమామ ఇతను పెద్ద రైటర్ అయిపోయాడు మన మేనల్డు అనే ఉద్దేశంతో ఇతను పిల్లని ఇవ్వటానికి ఒప్పుకుంటాడు. ఓకే. ఈ పుస్తకం 2వ పుస్తకం చూసిన తర్వాత ఫస్ట్ పుస్తకం ఎవరికి వెళ్ళదు కదా, దాంతో ఇతనికి పెద్ద ఇది ఇబ్బంది అవుతుంది. నేను రైటర్ అనే ఉద్దేశంతో నాకు ఇస్తున్నాడు, నేను రైటర్ కాదని తెలిస్తే అసలు ఆ 2వ పుస్తకం చూసిన తర్వాత ఇవ్వడానికి వస్తాడు. ఓకే. ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఈ పుస్తకానికి కంటిన్యూషన్గా ఇంకోటి రాద్దాం దీనికి సీక్వెల్గా అనేది అది అనుకుంటాడు అతను. ఓకే. ఇక్కడ ఓకే అనుకుని ఆ ప్రయత్నం చేయటంలో అతను విఫలమవుతాడు. దీనికోసం అసలు ముందు అసలు ఈ వ్యక్తి ఎవరు అనేది కనుక్కుంటే ప్రయత్నం చేస్తాడు. ఓకే. మధ్యలో అతను రాసేది ఆగిపోద్ది. ఓకే. ఎవరైతే ఒక అజ్ఞాత వ్యక్తి ఆ పుస్తకం రాస్తాడో ఓకే అది ఆగిపోద్ది. అక్కడ ఒక నెంబర్ కూడా వస్తుంది, ఫోన్ నెంబర్ కూడా వస్తుంది. ఓకే. ఆ ఫోన్ నెంబర్ కనుక్కుంటే ఒక లేడీ. ఓకే. ఆ పాత్రని శ్రీ గౌరీ ప్రియ అనే ఆవిడ పోషించింది. ఓకే. ఇక్కడ మేనమామ కూతురు ఏంటంటే టీనా శిల్పరాజ్ అనే ఆవిడ. ఓకే. ఆ పాత్ర పోషించారు మేనమామ కూతురుగా. సరే తీరా రైటర్ని కనుక్కుందాం అనుకుని ఉద్దేశంతో వెళితే అక్కడ ఒక లేడీ అనేది అమ్మాయి రాస్తుంది అనేది అర్థమవుతుంది. ఓకే. సరే ఆ అమ్మాయిని బతిమలాడి నువ్వు నేను యుఎస్ఏలో ప్రయత్నాల్లో ఉంటుంది తప్పించుకోవడం కోసం ఇతని దగ్గరికి వస్తుంది. తీరా ఆ అమ్మాయి పుస్తకం రాస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది, కానీ తీరా పుస్తకం చూస్తే అందులో ఏముండదు, పిచ్చికేతలో రాసుకుంటూ ఉంటుంది. ఇదేంటి నువ్వు రైటర్ అనుకుంటే నేను కాదని చెప్తుంది. దాంతో అది ఇరుకుని పడిపోతాడు. ఈ పుస్తకం కంప్లీట్ చేసినా నాకు పెళ్ళి అవుతుంది, మేనమా ముందు అబ్బాస్ ఫాలో అవుతాను అనే ఉద్దేశంతో తను తను ప్రేమించిన అమ్మాయికి తన విషయం చెప్పేస్తాడు, నేను రైటర్ని కాదు మరి మీ నాన్న నాకు పిల్లని ఇవ్వడేమో మరి ఇబ్బంది అవుతుందని ఉద్దేశం చెప్తాడు. ఇలా జరిగే కథ. అయితే ఈ అజ్ఞాత రైటర్ ఎవరు ఏమిటి అనేదే ఇక్కడ కీలక అంశం. ఇది మన కథ వరకు మనం రివీల్ చేయకూడదు కాబట్టి ప్రధాన కథాంశం అయితే ఇదండి. ఓకే. ఈ కథ మీద నడిచే సినిమాగా రైటర్ పద్మభూషణ్ మనం చెప్పాలి. ఓకే. ఇందులో తల్లిగా రోహిణి పోషించారు. ఓకే. అలాగే ఆశిష్ విద్యార్థి తండ్రి పాత్ర పోషించారు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలాగే గోపరాజు రమణ గారు మావయ్య మేనమామ అనుకోవచ్చు ఆ పాత్ర. ఇలా ఇక్కడ డైరెక్టర్ విషయానికి వచ్చేసరికి చందు షణ్ముఖ ప్రశాంత్ అనే వ్యక్తి ఫస్ట్ అటెంప్ట్ డైరెక్టర్గా, ఇది ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా అదేండి. ఆశిష్ విద్యార్థి గారు చాలా సంవత్సరాల తర్వాత వచ్చినట్టున్నారు. అవునండి, చాలా సంవత్సరాల తర్వాత ఒక డిఫరెంట్ క్యారెక్టర్ పోషించారు. ఓకే. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా ఉంటుంది, బడ్జెట్ లెక్కలు ఎలా వేసుకుంటారు, ఈ నెల ఎంత మిగిల్చాము, ఎంత ఖర్చు పెట్టాలి, ఇలా క్యాలిక్యులేషన్స్తో ఉండే తండ్రి పాత్ర అది. ఓకే. అదండి. అంటే ఇప్పుడు ఈ సినిమా మీరు చెప్పిన దాని ప్రకారం ఇందులో మీకు నచ్చిన అంశం ఏంటి, నచ్చిన అంశం ఏమి సార్? అంటే ఒకటి నచ్చిన అంశాలంటే ఇందులో అమ్మ సెంటిమెంట్ అనేది ప్రధానంగా సాగే అంశం అండి. ఓవరాల్గా సినిమా అంతా మేకింగ్ డైరెక్టర్గా షణ్ముఖ ప్రశాంత్, సినిమా అంతా ఒక ఎత్తు, ఈ సినిమా క్లైమాక్స్ ఒక ఎత్తు అండి. ఓకే.
ఈ సినిమాకి క్లైమాక్సే ప్రధానంగా ఆయువు పట్టు సినిమా కూడా. ఆ సినిమా క్లైమాక్స్ని సక్సెస్ చేయడంలో డైరెక్టర్ కూడా సక్సెస్ అయ్యాడు, ఓకే, షణ్ముఖ ప్రశాంత్. అలాగే సంభాషణ పరంగా బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ అంతా మనకు కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు, కానీ అది యావరేజ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ హైలైట్ ఏంటంటే క్లైమాక్స్ అని చెప్పాం కదా, ఓకే, అది ఒక హైలైట్ అంశమే చెప్పుకోవచ్చు. ఇక నచ్చని అంశాల విషయానికి వచ్చేసరికి నాకు ప్రధానంగా ఏంటంటే, మనం 2023లో ఉన్నాం, ఇప్పుడు నవలలు లేరు, రచయిత అవ్వాలని తాపత్రయం ఉన్న వ్యక్తులు లేరు. ఇది వాస్తవానికి దూరంగా అనిపించింది. ఏదో కథనే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ 90లోకో ఇప్పుడు వెళ్ళిపోయి, ఓకే, 90s 80లోనో అంటే వెళ్ళిపోయి చేస్తే అప్పుడు మంచి స్వింగ్లో రైటర్స్ ఉన్న కాలం అది. ఓకే, అప్పుడు రైవెండ్కి ఎవరైనా చాలామందికి యువకులు నేను కూడా రైటర్ అవ్వాలని తాపత్రయం ఉన్న యువకులు కనిపిస్తూ ఉంటారు. ఓకే, కానీ ఇందులో అలా లేదు. ఈ సినిమా విషయానికి వచ్చరికి అది అది ఒక అనిపించింది, మైనస్ అనిపించింది. అంటే రెలవెంట్గా ఉండదు కదా కథను, కొంత వ్యక్త వెనక్కి తీసుకెళ్ళిపోయి ఉంటే అది వేరేమో అనిపించింది. అప్పట్లో ఉండే కాకపోతే పద్మభూషణ్ పాత్రతో సుహాసు తన అలగా ఉండే యువకుడు చాలా చాలా న్యాచురల్గా నటించాడు. ఓకే, న్యాచురల్ పాత్ర. ఓకే, ఎందుకంటే అందగాడు ఆరడుగులు ఆచారం బాహుడు లేదా చేసే సినిమాలనే ఒక వేరుగా ఉంటే, అతను ఏంటంటే తనకి ఎటువంటి ఇమేజ్ లేని వ్యక్తి కాబట్టి, కలర్ ఫోటోతో అక్కడ కూడా కలర్తోనే చేశాడు కాబట్టి, నలుపు వ్యక్తి కాబట్టి ఇందులో కూడా తనదైన ఈజ్ అనేది చక్కగా కనిపించింది. ఆ పాత్రలోకి చాలా బాగా మెప్పించాడని చెప్పాలి. అలాగే తల్లి పాత్రలో రోహిణి గారు కానీ, తండ్రి పాత్రలో ఆశీష్ విద్యార్థి కానీ, అటు గోపరాజు రమణ గారి పాత్ర కానీ, పాత్రలన్నీ ఒక హైలైట్గా నిలిచినాయండి. అంటే మధ్యలో కూడా ఏదో సినిమా చేసినట్టున్నారు కదా, హంట్ సినిమాలో, హంట్ అంటున్నా అది హిట్ సినిమాలో, హిట్ 2 సీక్వెల్లో ఆయన ఒక విలన్ పాత్ర చేశాడు. ఓకే, కానీ ఈ సినిమా తనకి కలర్ ఫోటో తర్వాత మళ్ళీ గుర్తింపు వచ్చే సినిమాగా చెప్పొచ్చు మనం. ఇది ఇదండి ఓవరాల్గా చెప్పాలంటే. ఓకే, అంటే ఇప్పుడు మన సినిమా ప్రేక్షకులు దాన్ని ఆదరించేలాగా ఉందండి, లేకపోతే ఏమైనా బోర్ కొడుతుంది, లాగ్ ఏమన్నా స్క్రీన్ ప్లే ఏమన్నా స్లో అంటే లాగ్ అంటే ఏమిది, కానీ సరదాగా సాగిపోయే కథ అండి. ఓకే, దీని లాగ్ అని చెప్పకూడదు, ఎందుకంటే నిర్మాతలు కూడా ఒక మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు. ఓకే, వాళ్ళకి ఒక చాలా ధైర్యం ఉంది సినిమా మీద. ఆ ధైర్యం ఉండబట్టి సినిమా షోలు కూడా ముందు నుంచి ఫ్యామిలీ షోలు వేసుకుంటూ వచ్చారు. ఓకే, విజయవాడని మొదలు పెట్టుకుని చాలా ఓళ్ళలో షోలు ముందే వేసేసారు. ఓకే, అంటే ఆ ధైర్యం ఉంది వాళ్ళలో. ఓకే, అంతకుముందు మేజర్ సినిమా తీశారు వాళ్ళు గతంలో, మంచి యూట్యూబ్ నుంచి వచ్చి, చాయ్ బిస్కెట్ అనే చాలా దీని నుంచి వచ్చి వీళ్ళతో ఇంకొక టైప్ అయ్యారు ఆడియో రంగంలో ఉన్న లహరి వాళ్ళు. ఓకే, చంద్రమనోహర్ అనే ఆయన వీళ్ళతో నిర్మాతగా చేరి ఈ సినిమా చేశారు. అంటే షణ్ముఖ ప్రశాంత్ అనే వ్యక్తి, డైరెక్టర్గా ఉన్న వ్యక్తి అంతకుముందు నుంచి ఈ సుహాస్ కూడా చాయ్ బిస్కెట్లో పనిచేసిన వ్యక్తే. సందీప్ రాజ్ కానీ, సుహాస్ కానీ, డైరెక్టర్ సందీప్ రాజ్ కలర్ ఫోటో డైరెక్టర్, వీళ్ళంతా చాయ్ బిస్కెట్ టీమే. ఆ సాన్నిహిత్యంతో ఒక కుర్రాడి దగ్గర మంచి కథ ఉంది చేయమని చెప్పి సైజ్ రికమెండ్ చేశాడు సుహాస్. అప్పుడు శరత్ అనురాగ్ ఈ చాయ్ బిస్కెట్లో ఉండే శరత్ గారు ఆ కథ నచ్చి వీళ్ళు టేకప్ చేశారు. ఓవరాల్గా అది శేఖర్ చంద్ర మ్యూజిక్ దీనికి, అంటే మ్యూజిక్ పెద్ద స్కోప్ లేని సినిమానే చెప్పాలి. ఎంత రేటింగ్ ఇస్తారు సినిమా? అంటే నేను అనుకోవటం ఏంటంటే ఈ సినిమాకి 5కి 3 రేటింగ్ ఇవ్వచ్చు. 3 రేటింగ్ అంటే ఈ సినిమాకి క్లైమాక్స్ హైలైట్. ఓకే, ఆ క్లైమాక్స్ ఏంటి, అసలు ఆ గోస్ట్ రైటర్ ఎవరు అనేది ఒక ప్రధానమైన అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే ఈ సినిమాని ముగించడం అనేది ఎలా ముగించారు అనేది. ఓకే, అని ఇప్పుడున్న జనరేషన్లో ఈ రైటర్స్ అవ్వాలని తాపత్రయం లేదు, కానీ కథని మనం ఆ లాజిక్ జోలికి వెళ్లకుండా ఎంజాయ్ చేస్తూ సినిమా చూడొచ్చు. సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్ ఉంటుంది. ఓకే, సినిమాకి ఏ సినిమాకైనా ఆయు పొట్టు ఎమోషనే, ఆ ఎమోషన్ మిస్ అవ్వకుండా డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడు. కాబట్టి ఈ విషయంలో షణ్ముఖ ప్రశాంత్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. నేనైతే 5కి 3 రేటింగ్ ఇస్తాను ఈ సినిమాకి. ఓకే, ఇదండి రైటర్ పద్మభూషణ్ సినిమా గురించి. అంటే ఆయన రాసిన పుస్తకాలు సేల్ అవ్వకపోతే ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇంకో ఆయన పేరుతోనే ఇంకో పుస్తకాలు ప్రచురించడం, అవి సేల్ అవ్వడం, తర్వాత అవి చూసి వాళ్ళ మేనమామ పిల్లని ఇవ్వడానికి సిద్ధమై తర్వాత నెక్స్ట్ తర్వాత పుస్తకాలు ఎలా రచించాలి ఏందో తెలవకుండా అయోమయంగా నడిచే కథ అని చెప్పు అంటున్నారు హేమసుందర్ గారు. సినిమా మాత్రం మంచిగానే ఉంది, క్లైమాక్స్ మాత్రం తప్పకుండా చూడాలంటున్నారు. ఇదండి ఇవాళ అంశం, మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.